வெல்கம் டு ஏஎன்என் நியூஸ் நினைக்கலாம். నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో సుభాష్ నగర్ గణేష్ మండపం వద్ద ముస్లిం సోదరులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పూజలు నిర్వహించిన ఎండి నాసర్ కుటుంబీకులు గణేష్ మండపం వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ, మేమందరం కలిసిమెలిసి ఉంటామని, మా పండుగలకు హిందువులు, హిందూ పండుగలకు మేము వెళ్తామని తెలిపారు. రసీదు ఈ విధంగా 200 రూపాయలని దీని మీద ప్రింట్ ఉంటుంది. ఎవరైనా చలో నాసర్ భాయ్ ఇచ్చే వాళ్ళకన్నా చెయ్యి. వదిలించి అయిపోయింది. అన్న వడ్డం చేయండి. వచ్చేసింది అన్న, మీద వచ్చేసింది అయిన కట్టు. అందరికి నమస్కారం. హిందువులమైన దేవులమైన వాళ్ళ ఫెస్టివల్ కు మేము వస్తాం, మా ఫెస్టివల్ కు వాళ్ళు వస్తాం, అందరూ కలిసి మెలిసి ఉంటాం. సుభాష్ నగర్ అనే మేము మా కులం మతాలని భేదాలని లేవు, అందరం కలిసిమెలిసి ఉంటాము. వాళ్ళు మా పండుగలకు వస్తారు, మేము వాళ్ళ పండుగలకు వెళ్తాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ కవాతులో 2 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు, 20 మంది సీఐలు, దాదాపు 550 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మొత్తం గుర్తుపెట్టుకోవాలి.
అందరూ కూడా మాల్ బాగా సెక్టర్ రెస్పాన్సిబిలిటీ కొంచెం చేయాలి అని మూవింగ్ టువర్డ్స్ ట్రాన్స్ఫర్మేషనల్ డైరెక్షన్ టు అచీవ్ వన్ స్టేట్ వన్ సర్వీస్ వన్ ఎక్స్పీరియన్స్ మీ అందరు చెప్పాలి. దిస్ ఈస్ అవర్ డిపార్ట్మెంటల్ ప్రైడ్. వన్ స్టేట్ వన్ సర్వీస్ వన్ ఏంటది? దిస్ ఈస్ అవర్ డిపార్ట్మెంటల్ ప్రైడ్. మనంతా కూడా ఎక్కడ ఉన్నా ఏ పొజిషన్ ఉన్నా ఏ కారణంలో ఉన్నా స్టేట్ లో ఒకటే విధంగా డ్యూటీ చేస్తాం అనేది మన గోల్. అవునా? ఎస్ విజుడ్ యాక్సెప్టెడ్ ప్రైడ్లీ ప్రౌడ్లీ. సో ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్షన్ లో ఉన్నాము, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నాము. సో అది పార్ట్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫెస్టివిటీస్. గణేష్ ఫెస్టివిటీస్ అనేది యూఆర్ దేర్ టు ఫెసిలిటేట్ పీపుల్ బై కోఆర్డినేటింగ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. వేరియస్ డిపార్ట్మెంట్ మనం కోఆర్డినేట్ చేస్తూ ఫెసిలిటేట్ చేస్తున్నాం. మనం లోకల్ పాపులేషన్ కు యూఆర్ ఫెసిలిటేటింగ్ అందరి ఫోకస్ పొలిటికల్ ఫంక్షనరీ కానీ పోలీస్ ఫంక్షనరీ కానీ అందరు కూడా రాష్ట్రంలో బహిసా బందోబస్తు మీద ఫోకస్ చేస్తుంటారు. గణేష్ నిమజ్జనం బహిసా ఆఫీసులు అయితే ఆటోమేటిక్ గా అన్ని ప్లేసులలో తీసుకుని అయిపోయింది అన్నట్టుగా ఒక బిల్డింగ్ రిలాక్స్ అయిపోతారు. 1950s అప్పుడు బహిసాలో ఈ గణేష్ శోభాయాత్ర జరుపుకున్నప్పుడు కుక్కాగృహాలు అనేది ఒక రిలీజియస్ మాస్క్ లో పడము మాస్క్ మీద పడము దానికి సంబంధించి క్వారంటైన్ డిస్కషన్ అవ్వడము ఆ తర్వాత పెట్టు డిస్కషన్ పెట్టు కమ్యూనల్. సో అప్పటి నుంచి చిన్న చిన్న ఇష్యూస్ ఇక్కడ వైసాలో పాపులేషన్ హిందూ ముస్లిం వల్ల టోకర్ అండ్ అగ్రెసివ్ టైప్ ఎవరి ఆల్టర్నేట్ ఇయర్ ఆర్ ఎవరీ ఇయర్ ఆర్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా లోకలైజ్ చేసి సబ్స్టేట్ చేయడం వల్ల అది జరగకపోవడం. ఆ తర్వాత మళ్ళీ 2-3 ఇయర్స్ గ్యాప్ మళ్ళీ కంటిన్యూ ఇమీడియట్ యాక్షన్ అగెన్స్ట్ దా ఈవెన్ ప్రివియల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం. సో ఆ విధంగా మన ముందు ఆఫీసర్లు ఎక్కువమంది ఆఫీసర్లు ఎన్నో రకాలుగా ఈ కమ్యూనల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ రంజాన్ కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, మొహరం కానివ్వండి, గణేష్ కానివ్వండి. ఆదిలాబాద్ జిల్లా మాజీ మంత్రి జోగు రామన్న నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో జోగు రామన్నకు మద్దతుగా అనుచరులు నిరసన చేపట్టారు. కిరోసిన్ పోసుకోవడానికి ఒక కార్యకర్త ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు గుర్తించి వారిని అడ్డుకున్నారు. కావాలా కేసీఆర్? ఇయ్యాలా కేసీఆర్? నువ్వు మా రామన్న గారికి ఇయ్యాలా నువ్వు? మా రామన్న కోసం మేము ప్రాణం ఇస్తాం. కావాలా? కాదనా? నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కొల్లూరు గ్రామంలో పనిచేస్తున్న విఆర్ఓ రాజేశ్వరరావును ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి బదిలీ చేశారు. కానీ రాజేశ్వరరావుకు తానూరు ఎంఆర్ఓ రిలీవ్ ఇవ్వడం లేదని, జాయింట్ కలెక్టర్ ఆపాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కారణం అడిగినందుకు జాయింట్ కలెక్టర్ బెదిరించాడని, ఖానాపూర్ ఎంఆర్ఓ విఆర్ఓ అక్రమంగా బదిలీ ఆపారని కరపత్రాలు పంపిణీ చేశాడు. జాయింట్ కలెక్టర్ను సస్పెండ్ చేసి న్యాయం చేయాలని బాధితుడు వాపోయాడు. అలాగే
నా పేరు ఎన్టీ రాజేష్ సార్. దళిత దళిత బిఆర్ఓ. నేను తానూరు మండలంలో పోలూరు గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాను. విధులు నిర్వహిస్తున్న సమయంలో మరి మాకు కలెక్టర్ మేడం గారు ట్రాన్స్ఫర్స్ 95 మందికి ఇవ్వడం జరిగింది. అందులో నా పేరు కూడా ఉన్నది. నన్ను ఖానాపూర్ మండల్ మస్కాపూర్ గ్రామానికి బదిలీ చేయడం జరిగింది. కాబట్టి నన్ను రిలీవ్ చేయకుండా మరియు ఎంఆర్ఓ గారు ఆపినారు. ఎందుకు ఆపినారు సార్ అంటే మరియు జేసీ భాస్కర్ రావు గారు మరి మీ యొక్క రిలీవ్ని ఇక్కడ ఆపమన్నాడు కాబట్టి నేను ఆపుతున్నాను అని అనడం జరిగింది. నేను విచారణ చేయగా ఎందుకు ఈ విధంగా జరిగిందనంటే ఖానాపూర్ మండల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సత్యనారాయణ గారు మరియు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఖానాపూర్ గ్రామంలో విఆర్ఓ గారు వెంకటేశ్వర్లు గారు వీళ్ళిద్దరూ కలిసి మరి ఈయన ఇక్కడనే ఉండాలి, మరి ఈ గ్రామము యొక్క పట్టు మొత్తం వెంకటేశ్వరరావు గారికి తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓలకు తెలియకుండానే ఆన్లైన్ మరి ఎంఆర్ఓ గారు చేస్తారు. మరి ఈయన ఆయన ఇద్దరు కలిసి వాళ్ళ అమౌంట్ పంచుకునే విధంగా ఉన్నది కాబట్టి ఇది అన్ని దృష్టిలో పెట్టుకొని జేసీ గారికి అమౌంట్ మాట్లాడుకొని ఆయన అని ఇక్కడనే ఉంచడం జరిగింది. మరి నన్ను అక్కడనే ఉంచడం జరిగింది. ఆయన నన్ను ఇటు రిలీవ్ చేయలేరు కాబట్టి నేను నాకు ఇదంతా బాధ కలిగి నేను ఒక దళిత కులానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నేను జేసీ గారి దగ్గరికి వెళ్ళి అడిగినాను, సార్ మరి నా రిలీవ్ను ఎందుకు ఆపినారు, మీరు ఆపినరు కాబట్టి నేను వచ్చినాను అంటే ఎవరన్నారా అంటే మా ఎంఆర్ఓ గారు మరి తానూరు ఎంఆర్ఓ గారు అన్నారు కాబట్టి నేను మీకు అడుగుతున్నా సార్, మీరు మా బాస్ కాబట్టి అని అన్నాను. అంటే ఆయన ఏమన్నారంటే ఏమయ్యా ఒక విఆర్ఓ ఆఫ్టర్ నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడతావా, నీ ఆర్డర్ అక్కడనే ఉన్నది పో, నీ ఆర్డర్ అక్కడనే తీసి పంపించినప్పుడు అంటే సార్ 95 మంది యొక్క ఆర్డర్ వెళ్ళగా నా ఆర్డర్ అక్కడ ఎందుకు ఉంటుంది అని నేను అడిగితే ఈయనను తోసేవా ఏమయ్య సీసీ ఈయనను తోసేయండి ఆయన బయట తోసేయండి అని చెప్పడం జరిగింది. అందుకని నాకు బాధ కలిగి నేను నాకు ఇక నేను బయటకు వచ్చి ఏం చేసిన అంటే పాంప్లెంట్ రూపకంగా నా బాధను తెలియపరచనని ఖానాపూర్ గ్రామానికి రావడం జరిగింది. గల్లీ గల్లీకి నేను పాంప్లెట్ పంచడం జరుగుతున్నది నాకున్న బాధ కాబట్టి. నాకన్నా ఇప్పుడు నేను ఎంఏ ఎల్ఎల్బి చదువుకొని కూడా నేను ఇరుతాం కాబట్టి ఈ నా వాయస్సును ప్రజల ముందు ఉంచుతాను కాబట్టి ఈ ప్రజలకు నేను తెలియపరిచి నాకు జరగనట్టు ఇంకొక నా సోదరులకు జరగద్దు అని ఎన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఈ విధంగా జరగద్దు అనే ఆ బాధతో నేను ఈ పాంప్లెట్ పంచడం జరుగుతున్నది. ఇది నిజమేనా అని అంటే నిజము కానిది ఎట్లా జరిగిందని నేను అంటున్నా. మరి జేసీ గారికి నాకేమన్నా కొట్లాట ఉన్నదా, మరి జేసీ గారు నా తాత చుట్టమ్మని అయ్య చుట్టమ్మ ఆయనకు నేను గాను నాకు ఆయన గారు కాబట్టి నా రిలీవ్ ఆపింది కాబట్టి నాకు బాధ కలిగింది. ఈ విధంగా నేను చెప్తున్నానంటే నా యొక్క ఆవేశాన్ని అర్థం చేసుకోండి. మరి అదేవిధంగా కలెక్టర్ మేడం గారు ఈ సమస్యను అర్థం చేసుకొని నాకు యథావిధి స్థానానికి మరి మస్కాపూర్ గ్రామానికి వచ్చేట్లు నన్ను చెయ్యాలని మరి అదేవిధంగా విఆర్ఓలో ఇప్పుడు ఎవరెవరైతే రిలీవ్ కాలేరో వాళ్ళందరినీ రిలీవ్ చేయాలని మరి తహసీల్దార్లకు మరి చెప్పాలి. జేసీ గారు అలా గట్టిగా చెప్పిన తహసీల్దార్లకు ఏమని ఏమయ్యా ఎవరిని రిలీవ్ చేయొద్దు అంటే ఇప్పటికి కూడా 30% చేయని విఆర్ఓలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అందరినీ రిలీవ్ చేయించాలి, ఆయన సస్పెండ్ చేయాలి, మాకు న్యాయం జరిగేట్లు విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలం గ్రామ పంచాయతీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామ మందిర్లో పూజారి గణేష్ శర్మ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Thank you.
అనంతపురం జిల్లా తెలుగుదేశం రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులకు బరితెగించడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ వర్గీయులపై దాడులు ఆపకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీ 100 రోజుల పాలనను రాక్షస పాలన తలపిస్తుందని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు ఆదేశాల మేరకు చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి తన రెడ్డి కులానికి మాత్రమే మేలు చేస్తున్నారని, సామాజిక వర్గాలను పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు ప్రాంతంలో దాదాపు 150 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలని భరించలేక పంట పొలాలని, ఇల్లుని వదిలేసి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సందర్భం పల్నాడులో కనిపిస్తుంది. వీరందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉండి గుంటూరులో పునరావాస కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే పల్నాడు బాధితులు ఉన్నారో వాళ్ళని సాక్షాత్తు ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక దళిత మహిళ అయి ఉండి కూడా బాధితుల్ని, దాదాపు 80 కుటుంబాలు దళితులే అచ్చంగా మాదిగలు, దాంట్లో వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మాట్లాడడం దారుణమైన విషయం. బాధితుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనే ముందు వారి మీద జరిగినటువంటి దాడులు, పోలీసులు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా స్క్రిప్ట్ని పోలీసులు కేసులు కట్టారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. బాధితులు పెయిడ్ ఆర్టిస్టులు అయితే పోలీసులు కట్టిన కేసులు, ఎఫ్ఐఆర్లు, తలలు పగిలి కుట్లు వేసిన డాక్టర్లు డ్రామా ఆర్టిస్టులుగా మీరు భావిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మానవీయ కోణంలో ఒక దళిత మహిళ ఈ రాష్ట్ర హోంమంత్రిగా మానవీయ కోణంలో ఆలోచించాల్సింది పోయి సాటి దళితుల్ని, దళిత బాధితుల్ని హేళన చేస్తూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పడం, ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎవరైనా ప్రశ్నిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి చెప్పడం ఆనవాయితీగా మారుతా ఉంది. దాడులు చేసినప్పుడు కారిన రక్తం మీ విజయసాయిరెడ్డి గారు సినిమా డైరెక్టర్లు, ఆయన ఎవరో టీటీడీ డైరెక్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ సినిమా యాక్టర్ల నుంచి, పోసాని కృష్ణమూరు నుంచి తీసుకొచ్చి ఇచ్చారా ఆ రక్తాన్ని, నేను కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఎవరైతే మాదిగలు బాధితులు ఉన్నారో, ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక దళిత మాల సామాజిక వర్గానికి చెందినటువంటి హోంమంత్రి, ఈ రాష్ట్రంలో సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నాయి మాలామాదిగలకు, అంతేగాని వ్యక్తిగత దూషణలకు కులం కోణంలో మీరు చూడొద్దండి అని కూడా ఈ సందర్భంగా హోంమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నా. ఎవరైతే బాధితులకు అండగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపట్టారో, 600 పోలీసులు అడ్డుకున్నా ఆత్మకూరు చలో ఆత్మకూరు ప్రోగ్రామ్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సక్సెస్ చేస్తారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మకూరులో ప్రత్యక్షమవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు అండగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఒక కుటుంబంగా ఆ బాధిత కుటుంబాలకు ఈరోజు భరోసా కల్పిస్తూ చలో ఆత్మకూరు ప్రోగ్రామ్ని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే, అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు మొహరం పండుగ సందర్భంగా గణేష్ నిమజ్జనాల పేరిట 144 సెక్షన్ ఇవ్వడం, ఇది ప్రభుత్వానికి ఎంత అవివేకమైనటువంటి చర్య అంటే, గణేష్ పండుగ అయినా మొహరం పండుగ అయినా ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆనందంతో చేసుకునేటువంటి పండుగలు, ఇటువంటి పండుగలకి 144 సెక్షన్ ఇవ్వడం ఇది ఎంతటి అవివేకానికి నిదర్శనమో మీరే ఒక్కసారి ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు మేము అధికారంలోకి వచ్చాము, ఇంకా రాజకీయాలతో పని లేదు, మాకు అన్ని కులాలు సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే, అన్ని పార్టీల సంక్షేమానికి మేము కృషి, పార్టీలకు సంబంధించిన వాళ్ళని పార్టీల పరంగా చూడం, అన్ని పార్టీలు కులాలు సమానంగా చూస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమానంగా చూస్తున్నది ఒక రెడ్డి కులాన్ని మాత్రమే తప్ప మిగతా కులాలని కాదని చెప్పేసి, ఎవరైతే ఈ దళితుల మీద దాడులు చేసినారో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని వెనుక వేసుకొచ్చేందుకు, వాళ్ళని రక్షించేందుకు దళితుల మధ్య చిచ్చు పెట్టి ఎవరైతే బాధిత దళితులు ఉన్నారో వాళ్ళ మీద కూడా మిగతా దళితుల్ని దాడులకు ప్రోత్సహించి ఒక రాక్షస క్రీడని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతా ఉంది. వీటన్నిటినీ తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టేందుకు రేపు వేలాది మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు దళిత బాధిత కుటుంబాలకు అండగా ఆత్మకూరుకు చేరుకోబోతున్నాం. పెయిడ్ ఆర్టిస్ట్ అన్నటువంటి హోంమంత్రి మానవీయ కోణంలో ఆలోచించాలి. అది పెయిడ్ నటులే అయితే ఎందుకు బాధిత పునరావాస కేంద్రానికి పోలీసు అధికారులు వెళ్లారు? ఎందుకు బాధితులతో పోలీసు అధికారులు వాళ్ళని నెగోషియేషన్ చేస్తా ఉన్నారు? మీరు రండి ఊర్లలోకి, మీరు రండి అని చెప్పేసి పెయిడ్ ఆర్టిస్టులు అయితే ఎందుకు ఈ విధంగా చేస్తారు పోలీసు అధికారులను కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మాట్లాడే ముందు ఈ రాష్ట్ర హోంమంత్రి గారు బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు అనే విషయాన్ని గుర్తెరగాలి. అందులో మీరు ఒక దళిత మహిళ, అక్కడ బాధితులు దళితులన్న కనీస సానుభూతి లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చిందో పెయిడ్ ఆర్టిస్టుల వచ్చి మాట్లాడడం సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే బాధితుల అండగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చలో ఆత్మకూరు ఉందో, పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అరెస్టులు చేసినా సరే ఉన్నటువంటి నాయకులు ఆత్మకూరు చేరుకొని తీరుతాం, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు అదే విధంగా కొనసాగితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన తిరుగుబాటు ఉద్యమానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.